వీళ్ళకి అకౌంట్ ప్రాబ్లం, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. వాళ్ళ అకౌంట్ లాగినే చూసుకున్నారు, ఇలా ఆప్షన్ రాగానే లాగౌట్ చేసేసేయాలి. ఎక్కువసేపు వాళ్ళు లాగినే ఉండదు. దాని తర్వాత అకౌంట్ అనేది మనం లాగిన్, అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఫొటోస్ అనేది మన ఫోన్లో రిమూవ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ కనిపించలేదు. బట్ మనం అకౌంట్ అయితే లాగిన్, లాగిన్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది చేసిన తర్వాత వీళ్ళకి టైం అనేది చెప్పినారు. యాక్చువల్గా అయితే 4 డేస్ అకౌంట్ నియమనకుండా ఉండి దాని తర్వాత లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. కానీ ఒకవేళ అందులో ఏమైనా గవర్నమెంట్ హాలిడేస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అలా కలిపి చూసుకుంటే ఒక 1 వీక్ అనేది కంపల్సరీ ఉంటే అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి డేట్ అండ్ టైం చెప్పినాం మనం, ఏ డేట్కి ఏ రోజు లాగిన్ కావాలి అనేసి. ఇక్కడ మనం ఏం 21st లాగిన్ చేయమని చెప్పినాం. ఇక్కడ జూన్ 21st ఇవాళ 8:45 మనం లాగిన్ చేయమని, అంటే ఈ టైమింగ్స్ తర్వాత మనం అకౌంట్ అనేది మీరు లాగిన్ అయ్యి అనుకోండి, మీరు ఇంతకుముందు అకౌంట్ యూజ్ చేసిన ఫోన్లో లాగిన్ అయితే 100%గా మనం అకౌంట్ ఇక్కడ అన్లాక్ కావడానికి ఏ ప్రాసెస్కి అయితే ట్రై చేసినామో దానికి తగ్గట్టుగానే మనకు అకౌంట్ అన్లాక్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏం చేయొద్దు అని చెప్పేసినాం, దాని తర్వాత వదిలేసినాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను లాగిన్ అవుతా అని చెప్పిన, ఎందుకంటే కొంతమంది ఆప్షన్ వచ్చిందా అని వాళ్ళు మిస్ చేసుకుంటారు. గెట్ స్టార్టెడ్ దగ్గరనే ఉండి నెక్స్ట్ ఆప్షన్ రాలేదు కావచ్చు అనుకుని అక్కడే లాగౌట్ అయిపోతున్నారు. అట్లా కూడా కొన్ని అకౌంట్స్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నాకే కామెంట్ చేయండి, నేను లాగిన్ అవుతా అని చెప్పిన. కాకపోతే వాళ్ళు ఏం చేసిళ్ళు, వాళ్ళ డాడీ నెంబర్ నుంచి వెళ్ళి కుదరట్లేదని వేరే నెంబర్ నుంచి వెళ్ళి కామెంట్ చేసిళ్ళు. అయినా కూడా పర్వాలేదు, మీ ఫోన్లో ఒకసారి లాగిన్ అయ్యి చూడండి, రాలేదు అంటే నేను చూస్తా అని చెప్పేసిన. దాని తర్వాత వీళ్ళు అకౌంట్ లాగిన్ అయిందని చెప్పేసిన మనకి. ఇక్కడ గెట్ కోడ్ బై ఈమెయిల్ ఆప్షన్ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రొఫైల్స్, ఫొటోస్ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం మనం లాగ్ దగ్గర నుంచి వెళ్ళి. ఇక్కడ ఇప్పుడు మనం చూడవచ్చు అకౌంట్లో నేమ్ ఏముంది, ప్రొఫైల్ ఫోటో, అలాగే ఎప్పుడు లాగ్ పడింది. దీని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిందో నెక్స్ట్ అన్నారు. ఇక్కడ మనకి గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ ఆప్షన్ వచ్చింది. ఇంత ముందుకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని వచ్చింది, ఇప్పుడు గెట్ కోడ్ బై ఈమెయిల్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఎలాగో ప్రాసెస్ తెలుసు, బట్ వీళ్ళు ఫొటోస్ మాత్రమే సెండ్ చేసారు. టోటల్గా అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం లాగ్ దగ్గర ఉన్నప్పుడు ప్రొఫైల్ ఫోటో నేమ్ అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. కాబట్టి మీరు రెగ్యులర్గా మన వీడియోస్, ఆ వీడియోస్లో చెప్తున్న ట్రిక్ అనేది మీరు 100%గా ఫాలో అయ్యారు అంటే మీ అకౌంట్ 100%గా అన్లాక్ అవుతాయి. మీరు చేయకూడని మిస్టేక్ అలా ఏంటి అంటే ఒక టైం వెయిట్ చేయాలి అని చెప్పినప్పుడు మధ్యలో మీరు అకౌంట్ లాగిన్ అవ్వడము, అలాగే పాస్వర్డ్ చేంజ్ చేయడము, ఇలాంటి మిస్టేక్స్ అనేవి మీరు చేయకుండా ఉంటే మీ ఫోన్లో మీరు అకౌంట్ లాగిన్ అయినప్పుడు 100%గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీళ్ళది కూడా మన ఫోన్లో లాగిన్ కాలే, వాళ్ళ ఫోన్లో అయ్యి వాళ్ళకి అకౌంట్ ఓపెన్ అయింది, వాళ్ళు జెన్యున్గా ఫోటోస్ సెండ్ చేసేది. ఈ అకౌంట్ అన్లాక్ అవ్వడానికి మనం ఏం ట్రిక్ చేసినాము అనేది మీకు క్లియర్గా తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. అలాగే ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము మర్చిపోకండి. అలాగే ఛానల్కి సపోర్ట్గా కూడా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.